ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఇది ఎపిసోడ్ 5 ఆఫ్ ఇండియా వ్లాగ్స్ అండి. ఇప్పటి వరకు 4-5 ఎపిసోడ్స్ అయితే నేను వేశాను, అవన్నీ తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. సో నేను ఇండియా వెకేషన్ కోసం వచ్చాను 2 మంత్స్ కోసము, ఆఫ్టర్ 2.5 ఇయర్స్ అనమాట. సో ఇక్కడ వ్లాగ్స్ అన్ని నేను మీకోసం తీసి పోస్ట్ చేస్తున్నాను. ఆల్టర్నేట్ డేస్లో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను పోస్ట్ చేయడానికి. ఇండియా వచ్చాక అందరికీ తెలిసింది కదా చాలా చాలా బిజీ అయిపోతాము. సో నేను కూడా వచ్చిన తర్వాత చాలా ఉగాది, రామనవమి ఇలా చాలా ఫంక్షన్స్ అయితే జరుగుతున్నాయి. నేను ఉగాది వ్లాగ్లో ఆల్రెడీ చెప్పాను కదా, మా మమ్మీ డాడీ వాళ్ళేమో ఉగాది రామనవమి ఇక్కడ చాలా చాలా బాగా చేస్తారని. సో రామనవమికి నాకు వెళ్ళడానికి కుదరలేదండి. సో రామనవమి మన్నాడే శ్రీరామ పట్టాభిషేకం చేస్తారనమాట. సో దానికైతే నేను ఇప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాను. లాస్ట్ కోసం ఏమో షాపింగ్ బ్లాగ్లోని చీర తీసుకున్నానని చూపించాను కదా, సో అదే ఇక్కడ కడదామని దానికి జడ కూడా వేస్తున్నాను అనమాట, చిన్న జుట్టు. సో టైం పడుతుంది అండ్ మొత్తం క్లిప్స్ వాటితో సెక్యూర్ చేసి మంచిగా జడేస్తున్నాను దానికి. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వేశాను కాబట్టి పర్వాలేదు. దానికి ఎంత నచ్చిందంటే జడ ముందుకు వేసుకొని అలా ఆడుకుంటూ ఉందన్నమాట అండ్ బాగా రెడీ చేయనిచ్చింది. సో ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్ గా పొద్దున్నే రెడీ చేస్తున్నాను. పొద్దున్నే 9 కల్లాగా పట్టాభిషేకం స్టార్ట్ అవుతుందని పొద్దున్నే లేచి స్నానాలు అది చేసేసి ఫస్ట్ రాసేకి రెడీ చేసేద్దాం అనుకున్నాను. నేను రెడీ అవ్వడం చాలా తొందరగానే అయిపోతుంది కదా అందుకని. సో ఈ పూల మాల అవి కూడా తీసుకున్నాను కదా, అవన్నీ పెట్టి మంచిగా జడేసానమాట. వేసిన తర్వాత నాకు మేకప్ చేయి మమ్మీ అంది. సో కొంచెం లిప్స్టిక్ అది రాసేసి దానికి జ్యువెలరీ అది పెట్టి లాస్ట్లోనేమో చీర అది కట్టాను. చాలా బాగా చేయించుకున్నది. సో చిన్న సీతమ్మవారిలాగా రెడీ చేశాను తనని, చాలా క్యూట్గా అనిపించింది. దాని తర్వాత తిరుపతి మొక్కు అది ఉంది కదా, ఇంకా జెళ్ళవి వేయడం ఒక 6-7 మంత్స్ వరకు కుదరదు కదా, అందుకని ఇప్పుడే అన్ని వేసేస్తున్నాను అనమాట. సో చాలా చాలా బాగా, నాకైతే ఆడపిల్లల్ని రెడీ చేయడం చాలా ఇష్టము. సో చూసారా ఇది మా చిన్ని బుజ్జి సీతమ్మ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను ఇక్కడ. నేనేమో ఈ చీర సంక్రాంతికి తీసుకున్నాను యుఎస్లోనే, ఆ చీరే కట్టేసుకున్నాను. అండ్ నేను ఇంకా లాస్యా మమ్మీ నాన్నమ్మ, మా నాన్నమ్మ కూడా ఉన్నది 85 ఇయర్స్ ఓల్డ్, ఆల్రెడీ వ్లాగ్స్లో చెప్పాను. తను కూడా తీసుకెళ్తున్నాను అనమాట మెల్లిగా. రామ్ కళ్యాణానికి తను వెళ్ళలేదు, అంతసేపు కూర్చోలేదు అని. ఇంకా పట్టాభిషేకానికి అయితే మేము తీసుకెళ్ళాము. సో ఇక్కడ నేను క్యాబ్ బుక్ చేసేసాను అండ్ నేను లాస్యని ఎత్తుకొని తీసుకెళ్తున్నాను. అండ్ మమ్మీ ఏమో వెనకాల నుంచి నాన్నమ్మని తీసుకొస్తున్నారు. మా మమ్మీ ఏమో అక్కడికి వెళ్ళి చీర కట్టుకుంటుంది అనమాట. సో ఇంట్లో స్నానం అది చేసేసారు, ఇంకా అక్కడికి వెళ్ళి చీర కట్టుకుంటుంది. అండ్ ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాం. మాకు ఒక 10-12 మినిట్స్ దూరమే అండి ఆ భవనము, ఎక్కడైతే ఎవ్రీ ఇయర్ చేస్తారు అక్కడ. సో అక్కడికి చేరిన వెంటనే నా కోసం ఏమో మల్లెపూలు గుచ్చుంచారు. సో అది నేను పెట్టేసుకున్నాను, నాకు చాలా ఇష్టం మల్లెపూలు అని. సో రామ్ కళ్యాణానికి అయితే 1000 మంది వచ్చారంట, నేనైతే వెళ్ళలేకపోయాను. ఒకవేళ నాకు క్లిప్స్ అవి దొరికితే నేను ఫర్దర్ వీడియోస్లో చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడేమో పట్టాభిషేకం వీక్ డే వచ్చింది కదా, సో 100-150 మంది వచ్చి ఉంటారు అంతే. సో ఇక్కడ మమ్మీ డాడీ చేస్తున్నారు, అందుకని పెద్దవాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకుని ఇంకా స్టేజ్ అంటే స్టేజ్ మీద రాముడు, సీత, లక్ష్మణుడు అందరినీ పెట్టారు కదా, వాటి పూజ అది చేసి అభిషేకం అది చేస్తారనమాట. సో అవన్నీ జరుగుతున్నాయి ప్రాసెస్. ఈ లోపల టిఫిన్స్ అవి తింటున్నారు అందరూ. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, చూసినారా పూజ అది స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ అందరూ కూడా పట్టుపంచలు కట్టుకొని అందరూ ఇప్పుడు అభిషేకాలు చేస్తారనమాట. జెంట్స్, లేడీస్, కపుల్స్ అందరూ కలిసి చేస్తారు. సో అందరూ అయితే మంచిగా రెడీ అయ్యి కూర్చున్నారు. ఆ తర్వాత డాడీ ఏమో అందరి మీద గంగాజలం అది జల్లుతున్నారు. పూజ అది అయిపోయింది ఫినిష్. దాని తర్వాత ఏంటంటే అభిషేకము చాలా రకరకాలు, కొన్ని నంబర్ ఉంటుంది, నాకు నంబర్ అయితే తెలియదు. పాలు, తర్వాత ఫ్రూట్ జ్యూసులు, పెరుగు, రోజ్ వాటర్, గంగాజలము, అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీతో అభిషేకం చేస్తారనమాట రాముల వారికి, సీతమ్మ వారికి, లక్ష్మణ స్వామికి, ఇంకా హనుమంతుడికి. సో ఇక్కడైతే అన్నిటికీ పూజ చేస్తున్నారు. సో చూసారు కదా ప్రతి సంవత్సరం అలాగే నాదస్వరం అది తెప్పిస్తారండి. సో రామనవమి ముందు రోజు ఉంటుంది, నెక్స్ట్ డే పట్టాభిషేకానికి. సో రెండిటికి ఉంటారు వాళ్ళు. అండ్ ఇక్కడేమో అందరూ వీటికి కలశాలకి గట్ట పూజ చేసేసి ఆరతి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే విగ్రహాలన్నీ కూడా పెద్ద పెద్ద టబ్బులు ఉంటాయి కదా, వాటిలో అన్ని విగ్రహాలని నించోబెడతారనమాట. నించోపెట్టిన తర్వాత అందరూ కలిసి అభిషేకం చేస్తారు. సో చూస్తారా ఇలాగా సీతమ్మ వారిని, రాముల వారిని, లక్ష్మణ స్వామిని, ఇంకా హనుమంతుడిని ఇలాగా కూర్చోపెట్టేస్తున్నారు.
పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే అభిషేకం చేస్తారు సో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే అందరూ ఉంటారు కదా లేడీస్ ఎవరికి తోచిన గోల్డ్ బ్యాంగిల్ కాని ఉంగరం కాని లేదంటే ఏదైనా నెక్లెస్ చైన్ అలాగా అన్ని వేస్తారన్నమాట ఆ జల్లెల్లోని అన్ని వేసిన తర్వాత ఇప్పుడు ఆ జల్లెల్లోని అన్ని ఫ్రూట్ జ్యూసులు తేనె అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఆ జల్లెల్లో వేసి దేవుడి పై నుంచి అభిషేకం చేస్తారన్నమాట సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ క్లిప్ లో సో ఇక్కడ చూస్తున్నారు కదా మమ్మీ డాడీ అలాగా జల్లెల్లోంచి వేస్తే రాముల వారికి సీతమ్మకి లక్ష్మణ స్వామికి ఇంకా వినాయక ఆంజనేయ స్వామికి సారీ సో అలా అందరూ కలిసి అభిషేకం చేస్తారు చూడడానికి ఈ సీన్స్ అన్ని ఎంత బాగుంటాయి అంటే వీడియోలో కంటే రియల్ గా చూడడానికి చాలా చాలా బాగుంటాయి ఇంతకు ముందు నేను 2018 లో ఈ ఈవెంట్ అనేది అటెండ్ అయ్యాను నా పెళ్ళైన తర్వాత 2014 నుంచి ఇవన్నీ చేస్తున్నారన్నమాట సో అందుకని నాకు కుదరలేదు 2018 లో చేశారు దాని తర్వాత 19 లో నాకు ప్రెగ్నెన్సీ అది వచ్చి నేను వెళ్ళలేదు దాని తర్వాత ఇంకా 2021 లో కరోనా వచ్చేసింది కదా సో చేయలేదు సో ఈ సంవత్సరం అయితే చాలా చాలా గ్రాండ్ గా చేశారు అందరూ వస్తారన్నమాట నాగపూర్లో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి అందరూ కలిసి చాలా చాలా బాగా చేస్తారు సో ఇక్కడ పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు అలాగే కుంకుమ నీళ్ళు తర్వాత ఏమో గంగాజలము రోజ్ వాటర్ తర్వాత ఫ్రూట్ జ్యూసులు ఇంకా చాలా ఉంటాయండి సో అందరూ కలిసి ఇవన్నీ కూడా చక్కగా చేస్తున్నారు దాని తర్వాత పిల్లల చేత పంచదార వాళ్ళకి ఇచ్చి చిన్న చిన్న పిల్లలు అందరూ ఉంటారు కదా సో వాళ్ళకి పంచదార ఇచ్చి పంచదారతో కూడా చేయించారన్నమాట సో లాస్ట్ అయితే చాలా ఎక్సైటెడ్ అయిపోయింది ఇవన్నీ చూసి ఫస్ట్ టైం అన్నమాట తను చూడడం చాలా ఎంజాయ్ చేసింది జై శ్రీరామ్ అంటూ ఉన్నది మా మమ్మీ డాడీకి పూజలు వ్రతాలు అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ మా మమ్మీకి మెయిన్గా చాలా పద్ధతిగా టైం పట్టినా సరే టైం తీసుకొని ఏది మిస్ అవ్వకుండా చాలా బాగా చేస్తుంది సో నాకు కూడా అదే వచ్చిందేమో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కదా సో ఈ రామనవమి అవన్నీ అయితే నా పెళ్లి తర్వాత స్టార్ట్ చేశారు కానీ మా మమ్మీ అయితే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం కానివ్వండి ఏమంటారు కార్తీక మాసంలోనేమో వ్రతాలు అవి చేయించడము అభిషేకాలు అవి చేయించడము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను చాలా చాలా బాగా చేయించేవాళ్ళు సో మంత్రాలు కూడా ఎవ్రీడే మమ్మీ పూజ చేస్తుంది కదా సో బయటకే చదివేది అనమాట మాకు రావాలి అనేసి సో అలాగే నేను నేర్చుకున్నాను స్పెషల్గా కూర్చోపెట్టి నాకు ఎప్పుడూ నేర్పించలేదు సో అవి అందుకే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే మనం గట్టిగట్టిగా చదివామనుకోండి అన్నీ ఆటోమేటికలీ వచ్చేస్తాయి అలాగే నాకు శ్లోకాలు కానివ్వండి సహస్రనామాలు లలిత సహస్రనామాలు సాయిబాబా చాలీస అలా మమ్మీ పూజలు అయితే ఇంకా అడగదు అలా చేస్తూనే ఉండేది చిన్నప్పటి నుంచి చాలా చూశాను సో అవన్నీ నాకు కూడా వచ్చాయి అలాగే మా అత్తవారింట్లో కూడా సేమ్ అండి మా అత్తగారు కూడా మా అంటే అటు సైడ్ మా అత్తగారు మావయ్య గారు రోజు పొద్దునే అభిషేకాలు పూజలు మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు చాలా అంటే రెండు ఫ్యామిలీస్ పూజలు అవి ఎంత బాగా చేయిస్తారో అలాగే అంటే ఇటుపక్క అటుపక్క అన్నీ చాలా చాలా బాగా ఉంటుందన్నమాట అలాగే ఎంజాయ్ కూడా అంత బాగా చేస్తారు సో అంటే సూపర్ హిట్ ఫ్యామిలీస్ అని అనొచ్చు అన్నిట్లో ఉంటారు సో అదొకటి నాకు చాలా ఇష్టం అలాగే బయటికి వెళ్ళి తిరగడం కానివ్వండి ఎంజాయ్ చేయడం అవన్నీ కూడా సూపర్గా చేస్తారు మా మమ్మీ వాళ్ళు కానివ్వండి అత్తయ్య వాళ్ళు కానివ్వండి అంటే ఎప్పటికప్పుడు అలా చేయాలి అలా చేస్తారనమాట సో ఈ అభిషేకం అది అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము మాకు లాస్య చూసారా వాళ్ళ అమ్మమ్మ వెనకాతలే ఉన్నది అండ్ ఇప్పుడు లాస్య చేత కూడా ఏమంటారు షుగర్ అది పంచదారేమో అన్ని దేవుళ్ళ మీద వేయించారు అది చాలా ఎక్సైటెడ్ అయిపోయింది ఈ లిక్విడ్ అది ఇస్తే పోసేసుకుంటుంది కదా ఒంటి మీద అందుకే పిల్లలందరికీ పంచదార ఇచ్చారనమాట అభిషేకం చేయమనేసి సో అదైతే చాలా ఎక్సైట్ అయిపోయింది అన్ని పోసేస్తానంటుంది అది కూడా బాగా ఎంజాయ్ చేసింది ఫస్ట్ అయితే చీరాది వేసాను ఒక 2 గంటలు ఉంచుకుని దాని తర్వాత ఇంకా ఇరిటేట్ అయిపోయింది అది కూడా అందుకని నేను ఇంకా డ్రెస్ మార్చేసి చక్కగా ఒక కాటన్ ఫ్రాక్ వేసేసాను రోజంతా చక్కగా క్యారీ చేసింది ఆడుకున్నది బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఏమో ఇలా తెర కట్టి రాముల వారికి సీతమ్మ వారికి లక్ష్మణ్ స్వామికి ఆంజనేయ స్వామికి అందరికీ కూడా స్నానాలు అవి చేయించి ఫ్రెష్ చేస్తున్నారు ఆ తర్వాత చూసారా ఇక్కడ ఆ బ్లూ కలర్ చీర కట్టుకున్నారు కదా ఆంటీ ఆవిడేమో ప్రతి సంవత్సరము అందరి కోసము బట్టలు కుట్టి తెస్తారనమాట పర్ఫెక్ట్గా కుడతారు ఎంత బాగా కుడతారంటే మా లాసే పాప కూడా బారసాలప్పుడు తనే బట్టలు కుట్టి తీసుకొచ్చారు
सो चाला चाला बा कुड़तारु सो अंदर कल वाली रेडी चेसर चूडी एंत रेडी चेसर असल पेलिकोडुकु रेडी चेसर इपड़ेमो पूलमाल उंटाई कदा पूलमाल अवी डेकोरेट डांस अभी चेसुकोनी डेकोरेट अदी चेस्तारु నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డాడీకి తలపాగా కడుతున్నారన్నమాట కట్టిన తర్వాత వెండితో చేసిన ఏనుగులు గుర్రాలు తర్వాత ఏమో పాదాలు ఉంటాయి కదా రాములవార్ పాదాలు అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ ఒక వెండి కంచంలో పెట్టేసి అవన్నీ ఇప్పుడు తల మీద పెట్టి ఊరేగిస్తారు మూడు సార్లు మండపం చుట్టూ అన్నమాట సో అదే జరుగుతుంది ఇప్పుడు తలపాగా కడుతున్నారు ఈ అంకుల్ కట్టిన తర్వాత ఇప్పుడు డాడీ ఏమో ప్లేట్ లో మమ్మీ అని సద్దేసి ఉంచింది సో అది తలపైన పెట్టుకొని ఊరేగింపు అవుతుందన్నమాట ఇప్పుడు బ్యాండ్ అదే నాదస్వరంతో ఊరేగింపు అవుతుంది ప్రతి సంవత్సరం ఇంతే గ్రాండ్ గా చేస్తారండి కళ్యాణం అయితే ఇంకా సూపర్ హిట్ గా ఉంటుంది సో ఇప్పుడేమో రాముల వారి సీతమ్మ లక్ష్మణ్ స్వామి ఆంజనేయ స్వామి చుట్టూ ఒక మూడు రౌండ్లు కొడతారన్నమాట అందరూ జాయిన్ అవుతారు అయిన తర్వాత ఇంకా డాడీ ఏమో అవన్నీ పైన పెట్టి వాటికి పూజ అది చేస్తారు మమ్మీ డాడీ పూజ చేసిన తర్వాత ఇంకా హారతి అది ఇచ్చేస్తారు ఇప్పుడేమో హారతి ఇచ్చేస్తున్నారు అందరికి హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు అక్కడ ఉయ్యాలగా ఉంది కదా ఉయ్యాల మీద ఏమో అమ్మవారిని ఇంకా రాముల వారిని పడుకోబెట్టి అది సేవ ఉంటుంది కదా అది చేస్తారన్నమాట ఉయ్యాలు ఊపుతారు ఇప్పుడు అందరూ కలిసి అది కూడా చాలా చూడముచ్చటగా ఉంది చూడడానికి చూస్తున్నారు కదా అమ్మవారిని ఇంకా అయ్యవారిని అలాగా పడుకోబెట్టేసి ఉయ్యాలందరూ ఊపుతారు చాలా చాలా బాగా అనిపించింది పిల్లల చేత ఊపించారు ఊపించిన తర్వాత ఇంకా అందరూ పాటలు పాడుకొని చక్కగా ఊపించారన్నమాట చాలా చాలా బాగా అనిపించింది సో అది అండి పట్టాభిషేకం అయిన తర్వాత లంచ్ అన్నమాట లంచ్ అది అందరూ చక్కగా చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యారు ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి బాబోయ్ అసలు లంచ్ అది అయిన తర్వాత ఇప్పుడు నేను మీకు కళ్యాణానికి లేను కదా సో ఇవి దింపుళ్ళు చేయించారు మనకి ప్రాపర్ పెళ్ళి ఎలా చేస్తారు అలాగే ప్రాపర్ అన్నమాట దింపుళ్ళకి లడ్డూలు మైసూర్ పాకం తర్వాత సున్నుండ్లు చేయించారు ఆ తర్వాత ఇక్కడ అందరూ వెళ్ళిపోయిన తర్వాత కమిటీ మెంబర్స్ అందరికీ ఈవినింగ్ అయిపోయింది సో మిరపకాయ బజ్జీలు పచ్చడి చేశారు ఎంత టేస్టీగా ఉందంటే అందరూ చక్కగా కూర్చుని రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసామన్నమాట సో పాపం మూడు రోజులు బట్టి కష్టపడి చాలా కష్టపడ్డారు అందరూ కూడా ఆ తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ అండి మా మమ్మీ డాడీ కమిటీ అదే అందరు కలిసి ఉన్న కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ సో వీళ్ళతో నైట్ వరకు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము అలా జరిగింది శ్రీరామ పట్టాభిషేకం మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ బ్లాగ్ మేమందరం సరదాగా కూర్చొని చాలాసేపు కబుర్లు అవి చెప్పుకుని రిలాక్స్ అయ్యామన్నమాట సో నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను సో అది అండి ఇవాళ బ్లాగ్ మీరు కూడా పట్టాభిషేకాన్ని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ ఇంకా రాబోతున్నాయి సో అది అండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సీ యూ బై బై టేక్ కేర్